పాటకు ప్రాణం ఉందంటే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మాల్సి వచ్చింది గాయస్. సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుండి లిటరలీ 1.5 అవర్ రిపీటెడ్గా జనని సాంగే చూసా. అలా చూసినప్పుడు కొన్ని డీటెయిల్స్ కనిపించాయి, అవేంటో చూద్దాం. సో లెట్ స్టార్ట్ అవర్ షో. ముందుగా ఈ సీన్ చూస్తే శ్రేయా శరణ్ మెడలోని చైన్ చూడండి, అండ్ నెక్స్ట్ ఆలియా భట్ మెడలోని చైన్ చూడండి, రెండు సేమ్. అంటే ఆలియా భట్ శ్రేయా శరణ్ కూతురు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా అంటారా, నెక్స్ట్ షాట్ వచ్చేసి పరిగెత్తున్నప్పుడు తన కొడుకును చంపేస్తారు బ్రిటిషర్స్, అప్పుడు శ్రేయా శరణ్ ముందు కూడా తన కూతురు ఉంటుంది. సో తనే ఈ ఆలియా భట్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షాట్ చూస్తే ఒక అమ్మాయి చేతి మొత్తం రక్తంతో ఉంది, చేతిలో కాయిన్స్ ఉన్నాయి. అవి జూమ్ చేసి కరెక్ట్గా చూస్తే 1/4 అనా 1905 అని ఉంది. సో ఇది 1905 తర్వాత జరిగే స్టోరీ. అండ్ 1905 కాయిన్ మీద చూస్తే అప్పుడు ఉన్న ఎంపరర్ వచ్చేసి ఎడ్వర్డ్ 7. అండ్ మనకి ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ ఎడ్వర్డ్ సోనోబ్లేక్ యాక్ట్ చేస్తున్నాడు ఎడ్వర్డ్గా. సో క్రూషియల్ సీన్స్ మనకి 1905 టు 1910 పీరియడ్వి చూడబోతున్నాం అని తెలుస్తుంది. అండ్ ఈ పీరియడ్ వచ్చేసి భీమ్ అండ్ రామరాజు చిన్నవాళ్ళు. ఎలా అంటే రామరాజుకి 1897లో బర్న్, అండ్ నెక్స్ట్ భీమ్ వచ్చేసి 1900లో బర్న్. ఇది బయోపిక్ ఏం కాదు కాబట్టి మేబీ స్టోరీ అనేది అటు ఇటు మార్చి ఉండొచ్చు. ఎలా అంటే ఇలా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. రామరాజుకి సిస్టర్ ఉంది, సో మేబీ తన సిస్టర్ చనిపోవచ్చు. సో తను చనిపోతే, సో మనం గ్లిమ్స్లో చూసాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సాంగ్లో కూడా చూసాము రామరాజు ఏదో బాధతోని పరిగెడుతున్న సీన్ వచ్చేసి. సో తను చనిపోయిందని తెలిసి తను చూడడానికి వస్తున్న సీన్స్ అయ్యే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీన్ చూస్తే బ్రిటిష్ ఒక తండాన్ని అటాక్ చేస్తున్న సీన్. అండ్ ముందుగా అజయ్ దేవగన్ సీన్ కూడా సేమ్ ఇదే, ఒక తండాన్ని రౌండప్ చేసి అటాక్ చేస్తున్న బ్రిటిషర్స్తో పోరాడుతున్న అజయ్ దేవగన్. హీ ఈజ్ ద ఫస్ట్ రెబెలియన్ ఆఫ్ తెలంగాణ. అతనే రామ్జీ గోండ్. రామ్జీ గోండ్ ఒక గోండ్కి లీడర్, అదే ఇప్పటి ఆదిలాబాద్ డిస్టిక్, అసిఫాబాద్ నుండి చెన్నూరు వరకు. రామ్జీ గోండ్ బ్రిటిషర్ ఎగ్నెస్ట్గా గొర్రెల్లా క్యాంప్ చేశాడు, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ వెపన్స్ని తీసుకునేవాడు. తన ఫోర్స్తో ఏకంగా బ్రిటిష్ ఎంపైర్ ఫోర్సెస్ని ఓడించేశాడు. అప్పుడు బ్రిటిషర్స్ కల్నల్ రాబర్ట్ని అపాయింట్ చేసి జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ లాగానే వీళ్ళ తండా మొత్తాన్ని రౌండప్ చేపించేసి మొత్తం అటాక్ చేసింది. రామ్జీ గౌడ్ని పట్టి అరెస్ట్ చేసేసి ఉరియేశారు. సో ఈ ఉరి సీన్ అనేది కూడా మనం గ్లిమ్స్లో చూస్తాము. అండ్ నెక్స్ట్ షాట్ చూస్తే భీమ్ ఏదో చూసి బాధపడుతూ క్యాప్ తీస్తాడు. చాలా కాంట్రవర్సీ అయిన టాపిక్ ఇది, వై భీమ్ కెప్ట్ క్యాప్, భీమ్ కెప్ట్ క్యాప్, భీమ్ కెప్ట్ క్యాప్ అని. సో భీమ్ వాళ్ళ నాన్న కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన చనిపోయాక భీమ్ వాళ్ళ అమ్మ చెల్లితో కలిసి కరీంనగర్ వస్తాడు. అక్కడ తన ఫ్రెండ్ రాహుల్ రామకృష్ణతో కలిసి కొన్ని యాజిటేషన్స్ అవి ఇవి చేశాడు. సో చేస్తే ప్రాబ్లమ్స్ అవుతే తను అక్కడ నుండి ఒక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి అక్కడ సీక్రెట్గా ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి అక్కడ నుంచి అస్సాం వెళ్ళాడు. సో యాజ్ పర్ హిస్టరీ ఇది అయితే ఈ సీక్రెట్గా ఉన్నప్పుడు కరీంనగర్, కాబట్టి కరీంనగర్ ఏంటంటే ఎక్కువ ముస్లిం పాపులేటెడ్ ప్లేస్ కాబట్టి సో వాళ్ళలో కలిసిపోవడానికి ముస్లింలా చిలామణి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని భీమ్ అలా ముస్లింలా ఉన్నాడు అని మనం అనుకోవచ్చు. అండ్ ముందుగా రామరాజు సీన్ చూస్తే పరిగెత్తే సీన్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ హ్యాపెన్ బ్యాడ్ అని. అండ్ నెక్స్ట్ భీమ్ సీన్ చూసినా కూడా అదే. సో ఏంటి అంటే మనం గ్లిమ్స్లో చూసాము పులితో ఫైట్ చేసేది. సో పులి కూడా భీమ్ కోసము బ్రిటిషర్స్తో ఫైట్ చేసేది కూడా మనం చూసాము. సో ఆ ఫైట్లో ఒకవేళ పులి మేబీ చనిపోయి ఉండొచ్చు. సో చనిపోతే దాన్ని చూస్తూ బాధలో ఉన్నాడు కావచ్చు భీమ్ మేబీ ఈ షార్ట్ వచ్చేసి. వీడియో టోటలీ ఏంటి అంటే ఈ వీడియో నార్మల్గా ఉన్న వాళ్ళ లైఫ్స్ ఎలా ఒక ఫ్రీడమ్ ఫైటర్లా మార్చాయి అనేది ఈ వీడియోలో మనకి చూపించారు. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అవుట్ జల్సా.